అందరి బంధువయ భద్రాచల రామయ్య ఆదుకుని ప్రభువయ్య అయోధ్య రామయ్య చేయూకనిచ్చే వాడయ్య మా సీతారామయ్య చేయూకనిచ్చే వాడయ్య మా సీతారామయ్య కోటలు తీర్చే వాడయ్య కోదండ రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆలిని రక్కసుడు అపహరించితే ఆక్రోశించెనయ అసురుని దుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ సాగలి నిందకు సత్యము చాటక కులసతినే విడమాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆయోధ్య రామయ్య మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక Thank you.
రమకుటమే వసగలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మీయే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక ఏమొద్దు వాళ్ళ దగ్గరనే ఉంటాయి రెండు కంకణాలు బోండా నవమ్యాం శుభతిథౌ శుభవాసరే పుష్యమే శుభ నక్షత్రే సౌమ్యవాసరయుక్తాయ శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవమున విశేషణ విశిష్టాయ అస్యాం శుభతిథౌ యజమానస్య భక్తస్య గోత్రస్య నామధేయస్య పూర్ణలోత్రోద్భూత్య బాలకృష్ణారెడ్డి నవధేయ కుటుంబయోశ్చ వైర్బాలోత్రస్య మల్లారెడ్డి నవధేయస్య సచివాలోత్రస్య మల్లారెడ్డి నవధేయస్య గోవిందోత్రస్య శ్రీసుదాయ నవధేయస్య విశిష్టోత్రస్య విశ్వనాథం నవధేయస్య పరిధిలోత్ర శ్రీనివాస నవధేయస్య భారతగానోత్రస్య సీతారామ నరేశ్వర నవధేయస్య అనేక సోదర విజయకుమార్ నవధేయస్య అత్రేయోత్రస్య రాధాకృష్ణమూర్తి నవధేయస్య గారి సోదర అరవింద రామ నవధేయస్య ఉపాల రాధాకృష్ణమూర్తి నవధేయస్య ఫైట్
ఏడవ నెంబర్ కూడా అబ్బాయి వాళ్ళ ఆవిడది అనమాట. కానీ ఆవిడ రేఖ లేదు. ఇద్దరు వెళుతూ ఉన్నారు, ట్రైన్ కదిలి ఇంకో దూరం వెళ్ళిపోయింది. అయ్యో అయ్యో ఇలా ఇలా మనం గబరా పడుతున్నారు, ఏమైంది వెళ్ళేదనుకుంటూ మా ఆవిడ ఎక్కలేదు. అక్కడే ప్లాట్ఫామ్ పైన స్టేషన్లోనే ఉండిపోయింది. వెంటనే చైన్ లాగేశారు, ఉంది కదా మార్గం. మరి వెంటనే వెళ్ళి ఆవిడని తీసుకొచ్చారు. వచ్చి కూర్చుంది, కూర్చున్న తర్వాత థ్యాంక్స్ అంటూ మీరు చాలా ఉపకారం చేశారు. మరి అప్పుడు ఇలా చెప్పాడు ఈ పెద్ద ఆయన అంకుల్, నాయన రామాయణ గ్రంథంలో ఏమున్నది ఏమున్నది అని నువ్వు ప్రతిరోజు చూస్తూ ఉన్నావు కదా, భార్యను ఎలా వెంట తెచ్చుకోవాలో రామాయణ గ్రంథంలో ఉన్నది అని చెప్పి ఆ యొక్క అంకుల్ ఇద్దరికి చెప్పారంటే, అమ్మవారిని ఎలా చూసుకోవాలో స్వామి మనకు నేర్పించాడు, ఒక భార్యని ఎలా చూడాలో స్వామి నేర్పించాడు. భార్యని ప్రేమించేవాడు ఇంకా ఎవరైనా ప్రేమించాలని పేరు చెప్పుకుంటారు కదా, అలా రామాయణ గ్రంథం మనకు కావాల్సిన విషయాన్ని చెబుతుంది. అలానే అమ్మవారు మన చింతకి వచ్చింది అంటే మనకి ఐశ్వర్యము సంపద సంతానం కలిగినట్టే వాటిని కూడా స్వామి ప్రసాదిస్తారు. ఇలా ఆ యొక్క స్వామి వైభవాన్ని మనకు అర్థమయ్యే విషయంలో పెద్దలు చెబుతారు. అలాంటి స్వామి అమ్మవారికి వారు తాంబూలాన్ని సమర్పిస్తూ ఉన్నారు. రామచంద్ర గోవింద సీతారామచంద్ర స్వామికి అమ్మవారి కోసం వచ్చిన స్వామివారికి ఆరాధన చేస్తూ ఉన్నారు, చక్కటి మర్యాద చేస్తూ ఉన్నారు, వారిని కూర్చోబెట్టారు. రేణుకామలాపహారిణి కావేరీ కృతమాలా విశోక
విశోకా కౌశికి దండకే విచిత్రగా వశిష్టా ప్రవర తాస్య వీసరయు సర్వపాపః కుశావతి కరతోయా పుణ్యదా ప్రణీతా జనేక పుణ్య నదీ పవిత్రితే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచి అవంతితాపురి ప్రవజ పుణ్యభక్తనైర్విరాజితేంద్రకశీరుతాంద్రగభస్తినాగధోమ్య చారణ భారతాక్షరవర్షేరదిష్టితే ప్రత్యేకం నవసహస్రయోజనైర్విస్తారితే భారతజం పురుషైలావృతగురుభద్రాశ్రద నవఖండమండితే దండక విద్యాచంబక భదదిశానుషగృహ అరణ్యాయుతే మహాసరోరుహాకారే భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే హరివర్షం పురుషవర్షయోశ్చిదక్షిణే కేతుబంధమలయా జలయోరుత్తరే శాస్త్రయోజన విస్తృతే భరతవర్షే భరతఖండే ప్రజాపతిక్షేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీ బహుజావల్లికా సంశ్లేషణ తేనస్తన భోజపత్రావలీలా శ్రీమరాజనారాయణస్య ేతవరాహకల్పేంభువా భూదాన సాలగ్రామ షోడశ మహాదానాన్ని కరిష్యే దానం చాలా విశేషం. వాటిల్లో దానం ముఖములంటే మీదానాలు ఉపకరణ ఉండాలని తెలుసుకునే వర్షాలు సూర్యరశ్మి చంద్రుడి యొక్క వెన్నెల ఉన్నాయంటే దానం వల్లే ఉన్నాయి. అందుకే దానం చేసిన వారు గొప్పవారంటామా లేదా? కర్ణుడు ఎంత గొప్పవాడండి దానం చేశారు. శిభి చక్రవర్తి ఎంత గొప్పవాడండి. అలాంటి ఆయన ఉండేది ఎంత గొప్పవాడండి. పెద్దలు కూడా మీతో చెప్తుంటారు మీ నాయన గారు ఏదడిగినా ఇచ్చేవారుగా అని అంటే వీడు ఇవ్వట్లేదనుకోండి అది వేరేస్తుంది మీ నాయన ఇచ్చేదని చెప్తూ ఉంటారు. అలా దానం అంత గొప్ప భువనాన్ని అతశాంతి ప్రయత్నమే భూదానం అతశాంతి ప్రయత్నమే ఆఖరుగా షోడశ మహాదానాన్ని శ్రీ రామచంద్ర స్వామి ప్రియత ఆరవ గదిలో ఉండేట్టు నిండిపోయింది. దాంట్లో ఎంత ధనం ఉండే అంటే మనం లెక్క పెట్టలేని చెప్పలేం. దాని మీద కమిటీ వేసి వారు ఎన్నో ప్రయత్నాలు చేసి దాన్ని తీద్దామని మా వల్ల కాదు దీన్ని బంధనం తీయడం. దాని బంధనానికి ఎవరైతే నాగబంధనాన్ని మంత్రయుక్తంగా శాస్త్రంలో ఇప్పుడు మనం పాంచరాత్ర ఆగమని వింటూ ఉన్నాం. దీంట్లో ఒక 180 భాగం చేసేవారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష వచ్చిన వారు కానీ ఆ ప్రాంతీయులు కానీ ఎక్కువ ఉన్నట్టుగా అక్కడ తంత్రం చేసేవారు ఎక్కువ ఉన్నారు. ఈ గదిలో కాక తలవంకి నమస్కారం చేసుకొని అన్యాదాన ఫలసిద్ధి వస్తూ ఆరాధన అవుతూ ఉన్నది. ఓ మంచి కీర్తన వాయించాను బాగా కీర్తన. కీర్తన
నమస్కారం చేస్తూ చెప్పండి. ఓం మహాలక్ష్మి నమ, ఓం శ్రీదేవి నమ, భూదేవి నమ, దేవి నమ, ఓం అహంకాయ నమ, ఓం గరుడ స్వాచార్యేభ్యో నమ, పూర్వాచార్యేభ్యో నమ, సమస్త పరివారాయ ఓం హుడాదేవ్యై నమః, ఓం సీతాదేవ్యై నమః, ఓం అనంతాయ నమః, ఓం గరుడాయ నమః, ఓం విశ్వక్సేనాయ నమః, ఓం పరాంకుశాయ నమః, ఓం రామానుజాయ నమః, ఓం వరవరమునయే నమః, ఓం స్వాచార్యేభ్యో నమః, సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీ ఉన్నాడు.
సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు కళ్యాణ గుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడు అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు తగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం తగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం మూర్తి ఏ మూర్తి ముజ్జగంగుల మూలమౌ మూర్తి ఏ మూర్తి శక్తి చైతన్యమూర్తి ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి ఏ మూర్తి ఘనమూర్తి ఏ మూర్తి గుణకీర్తి ఏ మూర్తి అడగించు జన్మ జన్మదార్తి ఆ వచ్చి స్వామివారి పాదాలందు మీ యొక్క తలంబ్రాలు వేసిన తర్వాత స్వామివారి ఆశీర్వాదం తీసుకొని అలాగే క్యూలో మీరు మహాప్రసాదం తీసుకోవాల్సిందిగా మనం చెప్తున్నాము. అక్కడ మీరు తిన్న తర్వాత ఎటువంటి యాంగిల్ కూడా కింద వేయకుండా అవన్నీ కూడా ఒక దానికి కార్యక్రమం మంచి అరేంజ్మెంట్ చేశాము కాబట్టి దానికి చాలా శ్రీనివాసరావు గారు స్వామివారికి కల్పించారు. Thank you.
స్వామివారికి అమ్మవారికి కట్నం కదా కల్పించారు ఇక్కడ. దయచేసి తోసుకోకండి, దయచేసి వాలంటీర్కి సహకరించండి ప్లీజ్ అమ్మా, దయచేసి సహకరించండి, దయచేసి. జై శ్రీరామ్. భక్తులందరూ అక్షంతలు వేసిన తర్వాత డైరెక్ట్ భోజనశాలకు వెళ్ళండి, మా ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళండి. చేసి మీ యొక్క కానుకలు ఏమైనా ఉంటే ఉండిలో సమర్పించుకోవాల్సిందిగా మనవిస్తున్నాము. స్వామివారికి అమ్మవారికి ఇచ్చే కానుకలు ఏవైతే ఉన్నాయో ఉండిలో సమర్పించుకోవాల్సిందిగా మనవిస్తున్నాము. నడవాలి స్వామి, నడవాలి నడవాలి. మీ వెనక చాలా మంది ఉన్నారు, వాళ్ళని జాయిన్ చేసి వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మీరు స్వామివారి మీద అత్యంతలో నరహరి ప్రకాష్ గారు స్వామివారికి 51 రూపాయలు. నడవాలి నడవాలి నడవాలి. సీతామాతకు మొక్కుకొని మా రామునికే మొరా వినిపించి లక్ష్మణ స్వామిని వేడి కొడి.
సీతారామ కళ్యాణం తండ్రికి 1992లో ఈ కాలనీ కొత్తగా ఏర్పాటు చేశాం. ప్రధానంగా హుడా కాలనీ మా నాన్నకు వచ్చి మాకు రామాలయం కట్టాలి, గుడి లేదు, భక్తి చేసి కదా ఎలాగంటే మీరు మాకు ఇవ్వాలంటే మరి అందరూ కలిసి ఇవ్వండి నేను చెప్పాలంటే ఎంతో అభివృద్ధి చేశారు. నేను అన్ని గ్రామాలు తెలుసుకుంటూ మళ్ళీ లాస్ట్ రావాలని చాలా సంతోషమైన విషయం. ఇంకా అభివృద్ధి అవసరం ఉంది. అందరూ శుభాకాంక్ష. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నమస్తే దురా, నమస్తే. Thank you.